కృష్ణా జిల్లాలో కీర్తిక టీచర్ బాగుతం వెలుగు చూసింది. నరసింహాపురం ఎంపీపీ స్కూల్లో చిన్నారితో టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. మూడవ తరగతి విద్యార్థి తొడపై కొరికారు కీచక టీచర్. నాలుగు రోజుల నుంచి విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు. టీచర్ ప్రవర్తన గురించి పేరెంట్స్కు చెప్పింది ఆ చిన్నారి. టీచర్స్పై కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కోడూరు మండలంలో బాలికల పట్ల కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో మరొక కీచక టీచర్ బాగోతం బయటపడింది. టీచర్ ప్రవర్తన గురించి చిన్నారి పేరెంట్స్ చెప్పడంతో ఒకసారిగా పేరెంట్స్ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరసింహాపురం ఎంపీపీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. మూడవ తరగతి విద్యార్థి తొడపై ఆ కీచక టీచర్ కొరికాడు. నాలుగు రోజుల నుంచి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు. దీంతో అతని ప్రవర్తన గురించి పేరెంట్స్కు చిన్నారి చెప్పడంతో కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కోడూరు మండలంలో బాలికల పట్ల కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఎస్, మా కరస్పాండెంట్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, కృష్ణా జిల్లాలో కీచక టీచర్ బాగుతం బయటపడింది. నరసింహాపురం ఎంపీపీ స్కూల్లో ఏకంగా ఓ చిన్నారిని టీచర్ వేధించడం పట్ల పోలీసులు ఏ రకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు? కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో టీచర్ గా పనిచేసినటువంటి దాదాపు 45 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉండే కటికల వేణుగోపాల టీచర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. బాలిక థర్డ్ క్లాస్ అవుతుంది, మూడో తరగతి అవుతున్నటువంటి బాలిక తొడ మీద కొరకడంతో ఆ బాలిక 2 రోజులు నొప్పిని బరాయించింది. అయితే ఎవరికైనా చెబితే, అంటే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ కటికల వేణుగోపాల టీచర్ బెదిరించినట్టు తెలుస్తుంది. దాంతో బాలిక తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక తనలోనే 2 రోజులు కూలిపోయింది. అయితే ఆ గాయాన్ని తల్లి బాలికకు స్నానం చేయిస్తుండగా ఆ గాయాన్ని చూసినటువంటి తల్లి అడిగిన తర్వాత ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ జరిగిన విషయాన్ని అంతా కూడా తల్లికి వివరించింది. అప్పుడు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ ఉపాధ్యాయుని కొట్టే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అక్కడ స్థానికులు అందరూ అడ్డు చెప్పడం, తర్వాత నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కోడూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చాలా వేగంగానే స్పందించారు. వెంటనే ఆ ఉపాధ్యాయుడు అవనిగడ్డలోని అశ్వరాపాలెం సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు ఫోన్ చేయడం, వెంటనే అతను వచ్చి అక్కడ లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ అదుపులో ఆ టీచర్ వేణుగోపాల్ అయితే ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం అతని మీద ఇంకా కేసు నమోదు చేస్తున్నారు. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా వరుసన ఎక్కడో చట్ట రోజు ఏదో ఘటన జరుగుతూనే ఉంది. రాజేష్, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా టాప్ లో ఉన్నట్టుగా ఏకంగా కేంద్ర మంత్రి ఇలా చిన్నారులపై వేధింపులకు సంబంధించి కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవి కూడా పార్లమెంట్లో చెప్పిన పరిస్థితి. ఫోక్సో కేసుల్లో ముఖ్యంగా 1200కు పైగా కేసులు ఏకంగా కృష్ణా జిల్లాలోనే నమోదైన పరిస్థితి. సో ఎందుకు అంటే స్థానికంగా ఈ అంశానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా చిన్నారులపై ప్రవర్తన విషయంలో అధికారులు ఎలాంటి దృష్టి సారించారు? ఖచ్చితంగా కృష్ణా జిల్లా టాప్ లో ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ కోడూరు మండలంలోనే దాదాపు ఇది 4వ కేసు 5వ కేసుగా చెప్తున్నారు. అక్కడ వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులే ఈ విధంగా కీచక ఉపాధ్యాయులాగా మారి పిల్లల్ని వేధిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యాశాఖ అధికారులు ఈ విషయాలన్నింటి కూడా బయటికి రావనికోకుండా జాగ్రత్త పడుతున్నారు. నిన్న కూడా రాజీ చేసే ప్రయత్నం జరిగిందని తెలుస్తుంది. అక్కడ టీచర్ తో పాటు అక్కడ తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడించే ప్రయత్నం, రాజీ చేసే ప్రయత్నం, స్టేషన్ వరకు వెళ్ళొద్దంటూ రాజీ చేసే ప్రయత్నం కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు కేసు నమోదు చేయాల్సిన పట్టుబడులతో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం అయితే కేసు అయితే నమోదు చేశారు. వరుసగా 4-5 గంటలను కేవలం కోడూరు మండలంలో జరిగాయి. అంటే కృష్ణా జిల్లాలో ఏ స్థాయిలో జరుగుతున్నాయి మనం అర్థం చేసుకోవాలి. ఒక ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవమైన స్థానం నుండి విద్యార్థులకి భవిష్యత్తుకు బాటలు వేయాల్సినటువంటి ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల నిజంగా సర్వత్రా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనలో కేవలం 3 సంవత్సరాలు 3.5 తరగతి అవుతుంది, 7 సంవత్సరాల పాపకి ఆ బాలిక కనీసం అంటే అన్నింపుని తెలియదు. 3 సంవత్సరాల పాప ఆ పాపం ఎలాంటి ఘాతుకానికి ఆ టీచర్ పాల్పడడం పట్ల తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు అయితే ఎక్కడా స్పందించట్లేదు, కానీ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆ కీచక టీచర్ అయితే పోలీసు అదుపులో ఉన్నాడు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కృష్ణా జిల్లాలో కొంతమంది కీచక ఉపాధ్యాయులు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు
చిన్నారులపై ఎందుకు ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏకంగా కృష్ణా జిల్లా టాప్ లో నిలిచింది. గత 5 ఏళ్లలో చిన్నారులపై వేధింపులకు సంబంధించి ఫోక్సో కేసుల సంబంధించి ఏపీ వ్యాప్తంగా 6927 ఫోక్సో కేసుల నమోదైతే అందులో ఏకంగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1214 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు తెగబడుతున్నారు. అసలు ఏం జరుగుతున్న అంశంపై కూడా స్థానికంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏకంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవి ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా చెప్పారు. ఇప్పటికే అయితే కొద్ది మందికి మాత్రమే ఇందులో శిక్షలు పడ్డాయంటూ ఆ మంత్రి కూడా చెప్పిన సందర్భం మనం గమనించవచ్చు. సో తాజాగా ఈ ఘటన వెలుగు చూస్తున్న నరసింహాపురం ఎంపీపీ స్కూల్లో 3వ తరగతి విద్యార్థిని తొడపై కొరకడంతో కీచక టీచర్ బాగుతం బయటపడింది. 4 రోజుల నుంచి విద్యార్థినితో అసభ్యకరంగా ఆ ఉపాధ్యాయుడు ప్రవర్తించడంతో అతని ప్రవర్తన గురించి పేరెంట్స్కు చిన్నారు చెప్పడంతో కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కోడూరు మండలంలోని బాలికల పట్ల కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి ఇలాంటి కీచక ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. అసలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లకే మొదట ఇలాంటి బుద్ధులు నేర్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలను కొంత సరిగ్గా ప్రవర్తించే అంశంలో మర్యాదగా ప్రవర్తించే అంశంలో వాళ్ళకి ఒక ఓరియంటేషన్ లాగా పెట్టి వారికి సరైన బుద్ధులు ప్రస్తుతం ఉపాధ్యాయులకు తొలుత నేర్పించి తర్వాత విద్యార్థులకు పాఠాలకు నేర్పించాల్సిందిగా పాఠశాలలకు విధులకు పంపించాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు. చైతన్య విద్యార్థులు సృష్టిస్తున్న ఒక చారిత్రాత్మక విజయం 600 ఫార్ములే ఫెస్ ది క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ కోసం యత్నం నవంబర్ 6 2024 తేదీన ఉదయం 9 గంటలకు ఆర్టీవీ లైవ్.